నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అచ్యుతాపురం దుర్ఘటన మృతుల కుటుంబానికి కోటి చొప్పున పరిహారం, అండగా ఉంటామని క్షతగాత్రులకు సీఎం చంద్రబాబు భరోసా. యాజమాన్యం నిర్లక్ష్యమే 17 మంది ప్రాణాలు తీసిందన్న బాధితులు, పరిశ్రమలో రక్షణ చర్యలు లేవని ఆక్షేపణ. ఎసెన్షియాలో ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు కమిటీ, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోమన్న సీఎం. రేపు 13,326 గ్రామాల్లో గ్రామసభలు, మౌలిక వసతులపై తీర్మానం చేయాలని పవన్ పిలుపు. చోరీ సొమ్ములో ఎన్టీఆర్ జిల్లా పోలీసుల చేతివాటం, 6 లక్షలు కాజేసిన 5గురిపై సస్పెన్షన్ వేటు. కోల్కతా హత్యాచారం కేసులో క్రైమ్ సీన్ మార్చారన్న సిబిఐ, పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తమిళ వెట్రి కళగం పార్టీ జెండా ఆవిష్కరించిన హీరో విజయ్, కులం మతం లింగ వివక్ష తొలగిస్తానని ప్రతిజ్ఞ. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని తీవ్ర ఆందోళన, యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవని పునరుద్ఘాటన.